మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరు ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో, అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్. పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. బ్లాక్ మెయిలింగ్ డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగ్ బలే పట్టేసావే. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది. ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్కి వెళ్ళబోతుంది, అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు, ఇంకో కపుల్స్ ఎక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీస్. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బు ఇచ్చి అనవరంలో నీ డొక్కు బస్సు ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకు ఇస్తారు? జస్ట్ 300సే. మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు ఏం లేవు, వెళ్ళు. అదని పోదు. మరి అదే ఏమీ తెలియట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్లో తెలిసింది అనుకోండి, ఎంత ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ అనుకోండి, మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా, పోనీ వెళ్దామా? మరి కాటేజీ అది. మేడం గారు సరదా పడుతుంటే మీరు ఏంటంటే మొఖాలు అడ్డుకుంటారు. పోనీ మీరు ఒక్కరండి మేడం, మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పనిస్తే, నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక్క. మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకొని అవ్వో. ఉండండి, దారిపేసాను, లేదు మళ్ళీ వచ్చి కాల్చుతాను. రండి, రావాలి. అందరూ వచ్చేసారు కదా బాబు, ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు, అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. నువ్వు చూసి పీకి పొడిసేసే సీనరీలు ఏం లేవు గానీ ఇక్కడ వెళ్ళి కూర్చో. అక్కడ నీకు ఇలా చెప్పాలని ఉండదు కదా, రండి కూర్చోండి. సీట్లు చిన్నయ్య, హ్యాపీ కదా? మై డియర్ ప్యాసింజర్స్, చాలా ఉండే సోదరు సోదరి ఏమన్నారా, మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన ఉన్న బుచ్చిరెడ్డి పాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిరే, చెరువులు ఉన్నాయి. ఈయన ఎవరన్నా అడ్రస్ అడిగాడా? ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని, దండస్వామి. వెళ్లేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏం ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఎందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. నువ్వు అన్ని అపార్థం చేసుకుంటావు బాబు, కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, కానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏంద్రన్నా రొయ్య? అంటే నా ఉద్దేశం మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం గానీ సెంటిమెంట్ ఎక్కువైనా యాదవ్కే. ఒరేయ్, నీ సోదాపి పసుపోరిరా యాదవనాయాలని అన్నా. మాస్టర్ కాస్త మర్యాదగా మాట్లాడు. ఒక కుటుంబం అనుకున్నాక అండి బొండిలు పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా మాస్టర్, ఏదిరా అన్నయ్యని పిలవక చెత్తరాయాల. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు ఉపన్యాసాలు ఇమ్మని అడగండి నిన్ను, ఇంతకి బస్సు కథలు ఇస్తావా లేదా? రాయ్ రాయ్, నీ రాడెన్స్. ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. నేను విఐపీస్ గురించి కదా మాట్లాడింది, కూర్చో. ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. ఏంటి కామెడీయా, మేము భార్య భర్తలం కాదని ముందే చెప్పా కదా, ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒకసారి కలిగితే 100 కలగటం అలవాటు. నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. సర్లే, నేను ఆప్తాను, కూర్చోండి. ఇదిగా కృష్ణమూర్తి, మీ పిల్లల్ని తీసుకురా. నీది ఎటకారం కాకపోతే పెళ్ళే ముందు నిలగలేదు, అప్పుడే పిల్లలు పుడతారు నా రొయ్య. అసే ఏంటిది, ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను, ఏంటి ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటిగా ఉన్నారు కదా. ముచ్చటగా ఉంటే ముందులకే పుడతారట, ఇలా పెళ్ళై 30 అయింది, ఇంతవరకు బోణి కదా. నీకు అవసరం ఏం బోణి అవుతుంది, కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి. ఆ వాటర్ కాదు, ఆ కనిపిస్తున్నది ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతం కనపడలేదు, వరుస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా ఉందా పర్వత శ్రేణి అని, ఇంకేముంటది అక్కడ బొందా? అది కాదు బ్రదర్,
మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం, అందుకే కనిపించో. అవి వరుసగా ఒకదానికోటి అతుక్కుని ఉంటాయి. బస్సు ఎక్కడికి వెళ్తాయి? దూరపు కొండలు నునుపంటారు కదా, బస్సు ఎక్కితే పడిపోద్ది, అందుకని ఇక్కడి నుంచి చూడాలి. అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకుని ఇప్పుడు ఏంటంటే చూడబడ్డా అడగండి, లేకపోతే అడ్డు అదుపు లేకుండా పోతుంది. అరే అక్కడిదాకా వెళ్ళాల్సిందే, లేకపోతే టాపిక్ మార్చిపోతే డేంజర్ లో పడేలా ఉన్నాం. అక్కడ తీరిక చూడొచ్చు కానీ ముందు ఎక్కడ చూడండి, ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది. ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు పెద్దలు, మీరే చొరవ తీసుకు కలపాలి. ఓ అబ్బో, ఎడాకులు తీసుకున్న వాళ్ళనే కలిపాము, వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య. ఇదిగో కష్టముట్ట, అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఏంటండి మరి, లేకపోతే ఏందయ్యా, కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటామైంది నా రొయ్య. అది కాదో మొగాళ్ళం మనం సర్దుకొని పోబల్లా. ఇదిగో అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా. అసలు నిజమేంటో తెలుసుకోకండి. ఏంటండి మీరు ఈ బోర్డు నిజాలు ఎవరికి కావాలయ్యా? అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా? మరి ఎదుగ భుజమై చేయి. ఓయ్ నువ్వు ఎవరాయా నాకు చెప్పడానికి? అడిదిగా ఇదిగా ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్. అట్టు వదిలేయడానికి లేదు, చెయ్యాల్సిందే. మేం చెయ్యమన్నదే నీ పేళ్ళ మీదయ్యా బాబు. ఇంకా నా వల్ల కాదండి. ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా? అయ్యయ్యో అది కాదండి నా ఉద్దేశం. మనం భార్యాభర్తలం కాదని చెప్పేస్తాను. బ్రేక్. సారీ అండి, సడన్ గా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా? అయ్యయ్యో నేను కావాలని మాత్రం వేయలేదండి. ఈసారికి నమ్ముతున్నాను, పదండి. ఈ చెరువుకు చరిత్ర ఉంది, అంటే హిస్టరీ. 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు 500 సంవత్సరాల క్రితం అశోకుడు. వినేవాడు ఉంటే బొడుకొని కూడా హరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీ చదువుకునేవాడండి మా సిరకు, మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్, ఈ జలాశయం అండి. దాని గొప్పతనం అండి, దాని చరిత్ర అండి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్పగా నోరిప్పినే మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఈ చెరువు అంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. అవ్విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. సూచనయ్యా, నీ గిట్టుబాటు కాబట్టి అడిగి ఒక రూపాయి తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒడ్డు పన్నాయలు వాడు సస్తే. ఇంకా మిగిలింది కూడా మిగిలింది నీ రొయ్య.